సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి ప్రస్థానంలో డాక్టర్లు, ఇందులో శీర్షికలో భాగంగా డాక్టర్ టెండూల్కర్ గురించి మనం చెప్పుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. మరి రఘునాథ్ టెండూల్కర్ సావిత్రిబాయి టెండూల్కర్ యొక్క కుమారుడు ఎవరయ్య అంటే బాబు టెండూల్కర్. ఈయన సావిత్రిబాయి ఎవరయ్యా అంటే శ్రీ సాయి భజనమాల అనే మరాఠీ గ్రంథాన్ని 8 అభంగాల్లో రాసింది. ఇప్పుడు అది తెలుగులో కూడా లభ్యమవుతుంది ఆ గ్రంథం, తప్పకుండా చదవండి అందరూ. ఈ బాబు టెండూల్కర్ వైద్య పరీక్ష రాయని రాత్రింబావులు కష్టపడి చదువుతాడండి. చదివితే ఈయన ఏం చేస్తాడు, కొద్దిగా సంశయం ఉంటుంది పాస్ అవుతానా లేదా భయంతో ఒక జ్యోతిష్కుల్ని ఆశ్రయిస్తాడు. ఆశ్రయిస్తే వాళ్ళు ఏం చెప్తారంటే గ్రహాలు అనుకూలంగా లేవు, ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం మీరు పరీక్షకు హాజరైతే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందని సలహా ఇస్తారు. సలహా ఇవ్వగానే బాబు టెండూల్కర్ నీరసపడిపోతారు, తల్లిదండ్రులు ఇతను నీరసపడిపోతారు. అయినా సరే ఇంతకు ఎంత కష్టపడి చేయినా ఫలితం ఉండదు కానీ బాధపడుతూ ఉంటారు. కొన్నాళ్ళ తర్వాత ఈ సావిత్రిబాయి ఏం చేస్తే షిరిడి వెళ్తుంది. షిరిడి వెళ్ళి బాబా గారితో మాటల్లో ఇట్లా బా వాళ్ళ అబ్బాయి గురించి బాబు గురించి అనేక విషయాలు చెప్తూ ఇట్లా జ్యోతిష్కులు అడిగాము, ఇట్లా గ్రహాలు బాగా వచ్చే సంవత్సరం అనగానే బాబా గారు అంటారు, నా మీద నమ్మకం ఉంచి జాతకాలు వాటి ఫలితాలు సాముద్రిక శాస్త్రజ్ఞులు చెప్పే మాటలు ఇవన్నీ ప్రక్కకు తోసి తన పాఠాలను శ్రద్ధగా చదువుకోమని చెప్పు. మనసులో ఎటువంటి సందేహాలు దురాచలను పెట్టుకోకుండా ప్రశాంతంగా పరీక్ష రాయమని చెప్తారు. చెప్తే ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడవుతాడు, నా మీద నా మాట మీద మీద నమ్మకం విశ్వాసం ఉంచి నిరుత్సాహపడకుండా ఎంతో ఉత్సాహంతో పరీక్షకు వెళ్ళమని చెప్పని సావిత్రిబాయితో అంటారు. అనగానే వెంటనే సావిత్రిబాయి ఏం చేస్తే వెంటనే షిరిడి నుంచి బాంద్రా వెళ్ళి కొడుక్కి మాటలు చెప్తుంది. అతను వెంటనే కొడుకు బాబాగారి నుంచి అభయం వచ్చింది, సమర్థ సద్గురు సాయినాథుడే నాకు అభయం ఇచ్చాడు, వెంటనే ఒక సద్గురు వెనక ఉన్నాడు అనే ధైర్యం ఎంత గొప్పదండి సశరీరంగా ఉన్నప్పుడు బాబాగారు. మరి మనం ఇప్పుడు కళ్ళలో కనిపించి ఏ చిన్న పండో ఏ పత్రమో ఏ పుష్పమో ఏ పూలమాలో కింద పెడితేనే అమ్మో బాబాగారు వరం ఇచ్చారనుకుంటున్నాము, లేకపోతే ఎవరో కనిపించి నీకు పని అవుతుంది అని చెప్తే అనుకున్నాం. బాబాగారే స్వయంగా నేను వెనక ఉన్నాను పరీక్ష రాయి, నీకెందుకు నేను ఉన్నా, నువ్వు పాస్ అవుతావు అభయమిస్తే ఇంకా ఇంకేంటండి చెప్పండి, ఇంకెవరితో ప్రాబ్లం ఉంటుంది, ఎవరితో ఉండదు, ఇంక ఎటువంటి విశ్వాసం, ఎంతో విశ్వాసంతో కష్టపడి బాగా కష్టపడి రాత్రి మౌళ్ళు కష్టపడి వైద్య పరీక్ష రాస్తాడు. పరీక్ష రాసిన ఎక్కడో మూల సందేహం ఉంటుంది, పాస్ అవుతానా లేదా మార్కులు వస్తాయా లేదా నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తారా లేదని భయంతో ఉంటాడు. అందులోకే ఆ రోజు రానే వస్తుంది పరీక్ష ఫలితాలు వచ్చే రోజు. ఆ పరీక్ష ఫలితాలు రాగానే ఇతను మంచి మార్కులతో పాస్ అవుతాం, ఇంటర్వ్యూకి ఇతను కూడా పిలుస్తారు, ఇంటర్వ్యూకి వెళ్తాడు, ఇంటర్వ్యూలో కూడా పాస్ అవుతాం, వైద్య వృత్తిని చేపట్టి ఉన్నత స్థితికి ఎదుగుతాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏంటంటే కష్ట నష్టాలు సంశయాలు మనల్ని బాగా చికాకు గురి చేస్తాయి, మనలో దృఢమైన భక్తిని సడలింప చేయాలని చూస్తాయి. అటువంటి పరిస్థితుల్లోనే మనం నమ్ముకున్న గురువుని పూజిస్తూ వారినే ఆరాధిస్తూ మన కృషి చేస్తే తప్పకుండా విజయం లభిస్తాయి. అంతేకాకుండా మనలో కలిగే సంశయాలు శంక అనుమానం ఓటమికి మొదటి మెట్టు అని చెప్తారంటే మనం అనుమానం వచ్చింది, శంక వచ్చింది, సంశయం వచ్చింది, అనుమానం వచ్చిందంటే ఓటమి వచ్చేసినట్టే. నువ్వు తప్పక నువ్వు ఏం చేయాలి, ఆశ్రయించి గురువుని శ్రద్ధాభక్తులు చూపిస్తూ వాటిని దృఢం చేసుకుంటే తప్పక మంచి ఫలితాలు సాధిస్తారు అన్నదానికి టెండూల్కర్ కథే మంచి మనకు ఉదాహరణ. మనం కష్టం రాగానే సాయి నన్ను ఆదుకోలేదు, నా కోరికలు తీర్చలేదు అనుకోకూడదు అని చెప్పేసి ఇంకో గురువుని ఆశ్రయించకూడదు. అట్లా చేస్తూ పోతే ఫలితం అసలు ఎప్పటికీ రాదు. నువ్వు ముందు గురువుని ఎందు నమ్మకం ఉంచి నీ పని నువ్వు గట్టిగా చేయమని చెప్పారు అప్పుడు ఫలితం తప్పకుండా కనిపిస్తుంది. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటయ్యా అంటే ఒక్క మాటలో అంటే నువ్వు సద్గురువు మీద భారం వేసి ముందుకు కనుక కొనసాగితే ఎటువంటి గ్రహ పరిస్థితులు నేను ఏమీ చేయలేవని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే బాబాగారిని ఆశ్రయించినప్పుడు మనం ఆయన పాదాలు ఎంత గట్టిగా పట్టుకుంటామో మనకి అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా, మనకు అనుకూలమైన అక్కడ వాతావరణం లేకపోయినా ఆయన బాబాగారు మార్చి మనకి ఖచ్చితంగా ఆ యొక్క ఫలితాన్ని మనకు అందజేస్తారు. మనం ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం విజయం సాధించగలం అనే విషయాన్ని టెండూల్కర్ ద్వారా చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులకు ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారు, అంటే నా మీద నమ్మకం ఉంచి చదవమన్నారు. అంటే ఇక్కడ సాయి భక్తులు ఇళ్లలో కూడా ఎంతోమంది విద్యార్థులు ఉంటారు, చదువుకునేవాళ్ళు, పరీక్షలకు వెళ్ళేవాళ్ళు, ఇంటర్వ్యూలకు వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ బాబాగారి మీద నమ్మకం ఉంచి కష్టపడి చదవమని చెప్పాడు. ఆయన నన్ను నమ్ముకొని ఖాళీగా ఉండమని చెప్పలా, ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, కష్టపడి చదవమన్నాడు. అంటే నీ ప్రయత్నం నువ్వు చేయి,
నేను నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం ఏ విషయంలో అయినా సరే మన కష్టం పడితే ఆయన ఆశీస్సులు, ఆయన యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మనకు ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. నువ్వు కష్టపడకుండా చదువు రావాలి, కష్టపడకుండా ఒకటో ఒకటో తరగతిలో కచ్చి మంచి ఒకటో శ్రేణిలో పాస్ అవ్వాలి, ఉత్తమ శ్రేణిలో పాస్ అవ్వాలనుకోవటం అవివేకమే. ఏదో ఎవరో చెప్తారు, ఎవరో ఏదో చేస్తారు అనే పిచ్చి మాటలు నమ్మకుండా మనం ఈరోజు నుంచి మన విద్యార్థులు, మన ఇంట్లో ఉన్న విద్యార్థులకి కష్టపడి చదువుకోండి, బాబా గారి మీద భారమేయండి అనే మాటని ఇక్కడ ఈ బాబు టెండూల్కర్ కథ ద్వారా చాలా చక్కగా మరి తెలియజేశారు. స్వస్తి.